నారాయణపేట జిల్లా మరికల్ మండల పరిధిలో గల టీలేరు వ్యవసాయ సహకార సంఘం వద్ద వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వైఎస్ చైర్మన్ సురేఖ ప్రారంభించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని వ్యవసాయ రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు సంపత్ కుమార్ మరియు పిఏసిఎస్ అధ్యక్షులు జి రవీందర్ గౌడ్ తెలిపారు. నా పేరు సంపత్ కుమార్, మరికల్ మండల్ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈరోజు చింతకుంట టీలేరు సొసైటీ ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో ఒడ్ల కొనుగోలు స్టార్ట్ చేయడం జరిగినది. రైతులందరికీ ఒక విజ్ఞప్తి, ఒడ్లు మంచిగా ఆరబెట్టుకొని తీసుకురావాలి. మంచిగా తెచ్చినాక మళ్ళీ వాళ్ళు వాపసు పంపిస్తారు, ఇబ్బంది అవుతుంది. కాబట్టి మంచిగా ఆరబెట్టుకొని తాళ్ళు లేకుండా మంచి ఒడ్లు తెచ్చి మన సొసైటీలకు ఇవ్వాలని చెప్పి రైతులందరినీ కోరుకుంటున్నాం. అలాగే తొందరపడకుండా అందరూ ఒకేసారి చేనులు కోసి ఒకేసారి తెస్తే ఇక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ కానీ బస్తాలు కానీ అన్ని ఇబ్బంది అవుతాయి. కావున అన్నీ ఒడ్లు కొంటాము, ఇక దాని గురించి ఇబ్బంది ఏం లేదు. ప్రతి రైతు దగ్గర కొంటారు, కొంచెం నిదానంగా ఒకరి తర్వాత ఒకరు. రైతులకు అనుకూలంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఒడ్ల కొనుగోలు కేంద్రాలు ఏవైతున్నాయో ఈరోజు ప్రతి రైతు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ టీలేరు సొసైటీలోనే 3 సెంటర్లు ఏర్పాటు చేసేసి ప్రతి గ్రామాన ఒడ్ల కొనుగోలు చేసేసి రైతులకు లాభం చేకూర్చే విధంగా ఈరోజు ప్రభుత్వం కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ధాన్యం కొనుగోలైందో దొడ్డు రకాలు సన్న రకాలు అంటే మామూలుగా ఏ గ్రేడ్ బి గ్రేడ్ ప్రకారము 1888, 1866 రూపాయల ప్రకారము అన్ని రకాల ధాన్యాలను కూడా కొనుగోలు చేస్తుందని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం చెప్పింది. అదేవిధంగా మా యొక్క సిబ్బంది, మా యొక్క డైరెక్టర్స్ అందరి సహకారంతోన ఒడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఏ రైతు కూడా ఇబ్బంది కలగకుండా మేము కృషి చేసి అందరికీ సకాలం లోపల సేవలు అందిస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. రైతులు ఏమేమి తేవాలి? ఆధార్ కార్డు. రైతులు ఏంటంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, తర్వాత భూమి పాస్బుక్ రెండు తెచ్చేసి అకౌంట్ తర్వాత అకౌంట్ నెంబర్